అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి, మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అమ్మలోని స్వచ్ఛత, నాన్నలోని నాణ్యత, భార్యలోని బాధ్యత, తోబుట్టువుల్లోని ఐక్యత, ఇలా సఖ్యతతో కలిసి కట్టుకున్న బృందావనమే కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే మనం. ఈరోజు మనలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు సెలబ్రిటీ ఫ్యామిలీలు మన ముందుకొస్తున్నాయి. మరి వాళ్ళెవరో తెలుసుకోవాలి అంటే లెట్స్ వెల్కమ్ తెనాలి నుంచి కొంగరవారి కుటుంబం. 1 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే చాలక ఓ నైట్ ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రోటు సిక్క లెక్క దుంకుతుంటేరో ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో నాదిల్లు కుమావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో సో పేరు చూడంగానే కొంగర తెనాలి అనగానే మాకు ఒక విధంగా మా లైఫ్కి ఇన్స్పిరేషనే కొంగర జగయ్య గారు. నాన్నగారు అలాగే అమ్మగారు వాళ్ళిద్దరు కూడా జగయ్య గారితో ఎన్నో సినిమాలు డబ్బింగ్లు చెప్పారు. సో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తను ఇప్పుడు సాత్విక్ చెప్తూ ఉంటే పెత్తాత అవుతారు మీకు పెదనాన్న అవుతారు అనగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో జగయ్య గారు పెద్ద ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీకి. డబ్బింగ్లు మాత్రం చాలా పెద్ద పెద్ద సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం, వాటికి ముఖ్యంగా జగయ్య గారు చెప్పడం. ఆయన ఎంత రాయల్ లైఫ్ అంటే మీకు తెలియదేం కాదు. 11 గంటలకు వచ్చేవారు డబ్బింగ్కి. ఆ లోపల ఎంత అడిగినా వచ్చేవారు కాదు. కానీ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఒక విధంగా మీది తినాలి నాది తినాలే. మరి నువ్వు ఎలా వచ్చావు? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అన్ యాక్టర్? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్లీ నాకు ఫస్ట్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని సార్, కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో. అట్ ది సేమ్ టైం నాన్నకు ఒక డ్రీమ్ సార్ అది ఇండస్ట్రీకి వెళ్ళాలని. ఓకే. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఆయనేమో మ్యారేజ్ చేసేసుకున్నారు ఆ టైంలో. బట్ నన్ను పూణే పంపించి ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇప్పించి ఎలా అయినా సరే వీని మంచి ఆర్టిస్ట్ని చేయాలని హోప్ ఉండేది. ఎడ్యుకేషన్ ముందు, తర్వాతే నెక్స్ట్ ఇండస్ట్రీకి వెళ్దువు కానీ నువ్వు, నీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా స్కోప్ చేసుకోవడానికి అని చెప్పి చెప్పారు. ఆ బీటెక్ అయిపోయిన వెంటనే నేను జాబ్ వచ్చింది సార్, బెంగళూరు వెళ్ళిపోయాను. కానీ నాకు ఆ జిల్ మాత్రం పోలేదు లోపల చెయ్యాలి అని. ఫర్దర్గా జాబ్ రీది ఏం చేస్తాను నేను, నాకు ఇంటర్న్షిప్కి వెళ్ళాలని ఉంది అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు సార్, ఏం మాట్లాడలేదు. అప్పుడు శ్రావణ్ సమీరాల సీరియల్లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాను సార్ నేను. ఓ, సీరియల్స్లో ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఇప్పుడు ఒక 12-13 సీరియల్స్ వచ్చాయి. ఓకే, ఒకసారి మన కుటుంబాన్ని పరిచయం చేసి. షూర్ సార్. సార్ నాన్న అమ్మ? మా ఫాదర్, మా మదర్. వస్తే మా అత్తయ్య గారు. నమస్కారం అమ్మ. మా నానమ్మ, ఇంకో నానమ్మ, పిన్ని, అమ్మమ్మ, తాతయ్య, మా బావగారు, అన్నయ్య. నమస్కారం. మామయ్య, మా వైఫ్ వాళ్ళ ఫాదరు మా మామయ్య గారు, మా మేనమామ, మా బావగారు, అన్నయ్య, పిన్ని, అమ్మమ్మ. నమస్కారం అమ్మ. పిన్ని, అక్క, ఇంకో అక్క, పెద్ద అక్క సార్, ఓ సెకండ్ వన్, అత్త, మేనత్త, ఇంకో అత్త. నమస్కారం. మా మామయ్య, నెక్స్ట్ మా వైఫ్ వాళ్ళ మదర్ మా అత్తగారు, మా పిన్ని అక్క, ఇంకో అక్క, పిన్ని, అన్న, పిన్ని అక్కని చేయదు అక్కని పిన్ని చేయదు అంట, ఉప్పి అన్న, మా బావమరిది సార్ మా వైఫ్ వాళ్ళ బ్రదర్ చింటూ, హలో మా మరదలు, పిన్ని, ఇంక పిల్లలందరూ అంటే చాలా మంది ఉన్నారు సార్, ముదు పేర్లే గుర్తున్నాయి వాళ్ళు ఎక్కువ. ఇంకెవరిని మర్చిపోలేదు కదా? మా వైఫ్ సార్, మర్చిపోతే అయిపోతాను సార్ ఇంటికి వెళ్తే.
సార్ మాకు ఇంకో పిన్ ఉంది సార్, అది ఆ చివరి కూర్చుంది సార్, చిన్న పిన్ని. వాళ్ళ పిల్లలు సార్, మా తమ్ముడు ఇంకో చిన్న తమ్ముడు. కాదు, అందరు లైట్గా పరిచయం చేసి పిన్ని గారి మీద ఏంటి అంత సడన్గా ప్రేమ ఒలకపోసావు? అంటే మా బాబాయ్ ఊరుకోడు సార్, అంటే మా బాబాయ్ ఊరుకోడు సార్. ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే నాన్న, మన కోసం ఇంకో సెలబ్రిటీ ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంది, మరి పిలిచేద్దామా? ఎస్, సో లెట్స్ వెల్కమ్ వరంగల్ నుంచి హనుమాన్ల వారి కుటుంబం. సాత్విక్ పరిచయం ఉందా ముందే? పరిచయం ఉంది. కలిసి చేశారా? అంటే తను ఎగ్జిట్ అయ్యాడు, నేను ఎంట్రీ అయ్యాను అభిషేకానికి. ఓకే, వాట్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ టు బికమ్ ఎన్ యాక్టర్? ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ఎవరు లేరు. నో బ్యాక్గ్రౌండ్. మరి ఎలాగ, నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అనుకోకుండా వచ్చింది సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఏం అనుకున్నావు? బేసికల్గా నేను ఎంటెక్ చేశాను సార్. ఓ గుడ్. ఆమె గోల్డ్ మెడలిస్ట్. ఓ, అనుకోకుండా నన్ను ఆర్ నారాయణ మూర్తి గారు చూశారు. ఓకే. నేను పిహెచ్డి కోసం ప్లాన్ చేస్తుంటే తను ఆఫర్ ఇచ్చి తన మూవీలో తన సన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా అన్నదాత సుఖీ భవ అని ఒక మూవీలో. ఆ మూవీ తర్వాత ఈటీవీ నుంచి కాల్ వచ్చింది, ఆర్వి ఆధారం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ సీరియల్. సో జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుండి. సో ఒకసారి పరిచయం చేసే మన కుటుంబాన్ని. బాబాయ్. బాబాయ్. మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, పెద్ద అత్తయ్య. నమస్కారం. మా అక్కయ్య, వదిన, మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి, మా వైఫ్, మా పిన్ని, మా మమ్మీ, మా అక్క, బావ, పిన్ని, బాబాయ్, మా మేనమామ, మా పిన్ని, మా అత్తయ్య, మా సిస్టర్, మా మా చోటా గ్యాంగ్, మా బాబాయ్, అందరు, మా బామ్మర్ది, మా కజిన్. బామ్మర్దిని బాగా చూసుకుంటున్నావా? చాలా బాగా, నన్ను బాగా చూసుకుంటున్నా. వీళ్ళంతా వీళ్ళంతా మా చోటా గ్యాంగ్. ఇంకా చోటా గ్యాంగ్. గుడ్ గుడ్ గుడ్. తొందరలో మీరిద్దరు కూడా యాక్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడేమో ప్రత్యర్థులే. సో ఇప్పుడు మీ కుటుంబంలో నుంచి నలుగురు, అలాగే మీ కుటుంబంలో నుంచి నలుగురు ఇక్కడికి వచ్చేయాలి. ఆ నలుగురు వచ్చేయండి, మీ నలుగురు వచ్చేయండి. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. టోటల్గా 60,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎవరు ఆడుతున్నారు? ఓ హీరో, కమ్ ఆన్. ఎందుకంటే నార్మల్గా మాకు దగ్గర దగ్గర 100 ఎపిసోడ్లకు వచ్చేస్తున్నాము, లేడీస్ ఆడతారు ఈ రౌండ్. వీళ్ళు ఏదో గెలవాలన్న ఒక సంకల్పంతో వచ్చాయి. మరి రౌండ్ నెంబర్ 1, మూడు ముళ్ళు. సో బ్రదర్, నీతోనే మొదలెడుతున్నాం. నీ మొదటి ప్రశ్న, గాంధీ గారి బొమ్మ వేటి పైన కనిపిస్తుంది? వేటి పైన? వేటి పైన నోట్ బుక్స్, నోట్స్, పేపర్స్. అమ్మా, మన ఫ్యామిలీ, కొంగరవారి ఫ్యామిలీ 1,000 రూపాయలతో స్టార్ట్ అయింది. ఓకే గుడ్. మీ శ్రీమతి గారు ఏరి? ఓకే. షాపింగ్ కి వాటికి తీసుకెళ్తుంటారా, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ కదా, ఆటోగ్రాఫ్లు అని సెల్ఫీలు అని ఉంటాయా? బట్ అయినా వెళ్తూ ఉంటారు కలిసి. ఓకే, బట్టల దుకాణంలో ఎవరెవరికి బట్టలు దొరుకుతాయి? పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి. పగిలిపోయింది అదే? పగిలిపోలేదు సార్. 3,000. సో హనుమాన్ల వారి కుటుంబం కూడా 3,000తో బోడీ. ఓకే గుడ్, రెడీ. నీ రెండో ప్రశ్న, అడ్రస్, అడ్రస్లో ఏ వివరాలు ఉంటాయి? అడ్రస్లో ఫోన్ నెంబర్, పిన్ కోడ్, నేమ్. అమ్మా, నువ్వేంటి వెయిట్ ఫిక్స్ అయ్యావా ఏంటి?
సో బేసిక్గా డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, ప్లేసు, అట్ ద సేమ్ టైమ్ లైక్ యూ సెడ్ పిన్ కోడ్. మళ్ళీ 1000 రూపాయలు. ఆహా, సరే కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్పునా. చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ చేసే పనులు ఏంటి? వినడం, స్మెల్ చూడడం, కళ్ళు చూడడం. కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. అదే తమాషగా ఉంటాయి క్వశ్చన్స్, బట్ ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. లైక్ యూ సెడ్ వినడం, స్మెల్లింగ్, అట్ ద సేమ్ టైం చూడడం. 2000. కమలపూడి 3వ ప్రశ్న, కొంచెం స్పీడ్గా ఉండు, 1000 పెంచి చెప్తాను ఈసారి. చిట్టి డాష్ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా డాష్ తెచ్చావా, డాష్లో పెట్టావా గటుక్కన మింగావా, ఆ డాష్లో ఉండే పదాలు ఏవి? చిలకమ్మ, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకని మింగావా. డాష్లు తెప్పి సరిపోయేది ఫాస్ట్గా సార్, అంత ఫిల్లింగ్ చేయడం కష్టం అవుతుంది సార్ మొత్తం. చిలకమ్మ, పండు, గూట్లో. ఇప్పుడు ఫుల్గా చెప్పు. చిలకమ్మ, పండు, గుట్లో మొత్తం చెప్పు. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావు, గుట్టుకొని మింగావా. ఇప్పుడు నువ్వు మింగావు, దాంతో నిల్లుకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు జానీ జానీ ఎస్ పప్పా, ఆ రైమ్లో తండ్రిని అడిగేవేమిటి, తండ్రి అడిగేవేమిటి? ఇది షుగర్ నో పాపా, టెల్లింగ్ లేస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఈటింగ్ షుగర్ నో పాపా, నో పాపా, అక్కడ ఈటింగ్ షుగర్ నో నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ ఏమా ఏది? 2000. నాలుగో ప్రశ్న. ఇప్పుడు తను అనుకుంటున్నాడు బీటెక్ చదివి ఇవన్నీ ఏంటంటే నా. ఇప్పుడు నేను చిన్నపిల్లని చేస్తాం సరే, స్కోర్లు ఏంటి? 20000 అనుకుంటున్నాను. 2000 సార్. ఇక్కడ 7000. ఓకే గుడ్, బా స్పీడ్గా ఉండు, రెడీ. స్కూల్లో ఏ పరీక్షలు నిర్వహిస్తారు? యాన్యువల్లీ, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ. అమ్మా, సో యాన్యువల్లీ, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ. యూనిట్, యూనిట్, నార్మల్గా యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ, యాన్యువల్. సో ప్రీ ఫైనల్స్. రికార్డ్ బ్రేక్ చేశాడమ్మా, 1000 దాటింది. థ్యాంక్ యూ సార్. 5000. సో పిల్లలు ఆనందపడడం ఓకే, అమ్మగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ 5000 గెలిచాడు. కొడుకు గెలిస్తే అమ్మకే కదా సార్ ఆనందం, తండ్రి కదా. ఇందాకేమో మీతో షాపింగ్ గురించి అడిగాం మిమ్మల్ని. వంట చేస్తారు ఈయన? అప్పుడప్పుడు చేస్తారు. బాగా చేస్తారా? చికెన్ చేస్తారు. బాగా చేస్తారు చికెన్? బాగా చేస్తారు. బాగా చేస్తాం. ఓకే, వంటలో వాడే 2 అక్షరాల పదార్థాలు ఏవి? ఉప్పు, కారం, నూనె. నిజంగా చేస్తాం తెలిసిందే, కానీ నీ దెబ్బకి పాపం బాగానే ఉంది బాబు, మామూలు కొట్టట్లేదు. సో ఉప్పు, నూనె, కారం, పప్పు మనకు అక్కర్లేదు ఇప్పుడు. 5000. రెచ్చిపోదాం బ్రదర్, పాలలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్దలైపు మళ్ళీ బ్యాచలర్. నువ్వు వంటలు ఏమి? మీ ఆవిడేరి వంట బాగానే చేస్తారు. ఈయనేమో చికెన్ స్పెషల్ అట. మీరు ఎవ్రీథింగ్ అమ్మో. ఓకే, నీ 5వ ప్రశ్న. రోడ్ల పక్కనున్న, ఆ రోడ్ల పక్కనున్న గోడల పైన ఏమేమి రాస్తారు? కొన్ని బోర్డ్. మూత్రం పోయిరాదు, వేయరాదు, పోస్టర్లు అతికించరాదు. మళ్ళీ వేయకొచ్చో. ఎస్, పోస్టర్లు అంటించరాదు, మూత్రం పోయిరాదు, ఆల్ మనం డిసిప్లిన్డ్గా ఉండాలనే సొసైటీ కోసం మనం రాసే కొన్ని ఇంపార్టెంట్ స్లోగన్స్. 1000 రూపాయలు. అండ్ ఫైనల్గా బ్రదర్ ప్రణయ్ సార్, టుడోకు పజుల్లో ఉండే నెంబర్స్ ఏమిటి?
నెంబర్స్ ఉంటాయి. 1, 2, 3 అంతే, దానికి అంత ఆలోచించాలి. యాక్చువల్గా 1, 2, 9 ఉంటాయి. క్వశ్చన్ అర్థం కాలేదు. అదే సుడోకో పజుల్లో ఉండే నెంబర్స్. సో నార్మల్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు, కొంచెం ఆలోచించావు నువ్వు. సో ఏంటంటే 1, 2, 9లో వీ హ్యావ్ టు ఫిల్అప్ దోస్ బాక్సెస్. ఆ స్క్వేర్స్ ఫిల్అప్ చేయాలి కదా. వెరీ ఇంట్రెస్టింగ్. అది మన మెదడుకి మేత అట్ ద సేమ్ టైమ్ ఆ స్మార్ట్ ఒక బ్యూటిఫుల్. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను, కొన్ని వేస్తుంటా కొన్ని కుదరదు. ఎస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10 చెప్పకూడదు అంతే. అంతే 2000. దిస్ ఇస్ ద ప్రైవేట్ పార్టీ. గుడ్. సో ఫైనల్గా 5 అయ్యాయి. హనుమాన్ల వారి కుటుంబం లీడ్ లో 14,000. సో కొంగరవారి కుటుంబం 8,000. సో 8,000 ప్లీజ్, 14,000. గుడ్, కమాన్. ఇప్పుడు మీరు హయ్యెస్ట్లో ఉన్నారు కాబట్టి మీతో మొదలెడతాం. ఒక ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ రౌండ్, ఒక యాక్టివిటీ రౌండ్. మరి స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏవండోయ్ ఆడండోయ్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. గుడ్. బాగా చూసుకుంటున్నారా శ్రీవారు? ఆల్రెడీ చెప్పారు షాపింగ్ ఓకే, వంట ఓకే, చికెన్ ఓకే. గుడ్. ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఆడాలి. ఇది ఉంది కదా, ఈ దీన్ని నోటి గ్రిప్తో పట్టుకోవాలి. నువ్వు స్టార్ట్ చేసావనుకో, నువ్వు నోటి గ్రిప్తో పట్టుకుంటావు. సేమ్ రూల్స్ మీకు కూడా. ఆ తర్వాత ఆవిడ నువ్వు పట్టుకున్న తర్వాత పట్టుకో చెప్తున్నావు, జస్ట్ గ్రిప్ చేయి. గ్రిప్ చేస్తే ఆవిడ ఈ రెండు ఇక్కడ పెడతారు. సో వీటిని నువ్వు వీటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని దీన్ని క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ రెండు సింహాసనాలు అరేంజ్ చేసాం. సో మీ కుటుంబంలో నుంచి ఇద్దరు అక్కడ వచ్చి కూర్చోవాలి. ఆ ఇద్దరు ఎవరు? వచ్చేయండి. ఆ రెండు గ్లాసుల్ని నువ్వు క్రాస్ చేసి కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుని అక్కడికి తీసుకెళ్ళి ఒక గ్లాస్ ఒకరికి, ఒక గ్లాస్ ఒకరికి ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఫైనల్ గ్లాస్ ఇచ్చిన తర్వాత, 5వ గ్లాస్ అందిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ బజర్ టచ్ చేయాలి. సో స్టార్ట్ చేసేద్దామా? రెడీ, టైం స్టార్ట్స్ నౌ. గుడ్ 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 గుడ్. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు.
ఏదో పానకాల స్వామి గురించి విన్నాను, మీరేంటి మొత్తం ఆహా? ఇక్కడ 5 గ్లాసులు 1 గ్లాస్ అయిపోయింది. ఇష్టమా డ్రింకు? తాగాలని తాగారు, తాగకపోతే డబ్బులు రావేమో అనుకున్నారు, బట్ బాగానే తాగారే. చాలామంది తాగరు అలాగా. మీరు తాగడము బాగుంది, వాళ్ళు ఆడడము బాగుంది, కానీ మధ్యలో మీరే జాలీగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు, పెళ్లిలో నడిచినట్టు. మీరు పరిగెట్టలేదు మీరు, అందుకని 1 సెకండ్ మిస్ అయింది. బట్ స్టిల్ 10,000. గుడ్, ఎంజాయ్ చేశారు కదా? సో 10,000 గెలిచిన తర్వాత హనుమాన్ల వారి కుటుంబం 24,000. సో అలాగే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్, ఆవిడ మధ్యలో ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారు, చాలా సున్నితంగా ఉన్నారు అనుకున్నాను. మన ప్రణయ్ తండ్రి కాబోతున్నాడని ఇప్పుడే బ్రేకింగ్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి. సో జంపింగ్ జాయ్ దిస్ ఇయర్ అండ్ ఎ బంపింగ్ బాయ్ కమింగ్ ఇయర్. అవునా ఈరోజా? అంటే తను చిన్నప్పుడు ఏడుపు. ఈ స్టేజ్ లో వెళ్ళినందుకు ఫస్ట్ థింగ్ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఎన్నో సాక్రిఫైస్ చేసింది నా కోసం. సో మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా కోసం తను ఎప్పుడు కష్టపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అమ్మగారికి నేను అదే చెప్తుంటాను, ఎవరైనా లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం అదే ముఖ్యం. ఓకే గుడ్. ఇప్పుడు మీలో ఎవరు తాగేవారు? 5 గ్లాసులు తాగాలి. వచ్చేయండి, రెడీ రెడీగా ఉన్నా. అమ్మో రండి. సో మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకి 1.5 ఇయర్స్? అవునా? నీకు జూనియర్ అయిపోయా, నువ్వు 1.5 ఇయర్ అంటే ఇక్కడ 8 మంత్స్ అయ్యట. అయ్యో. సో మీది అరేంజ్ రా, లవ్ అరేంజ్. ఓకే రెడీ, టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి, ఇది 5 అవుతుంది కదా. వాళ్ళు తీసుకున్న తర్వాత వెళ్ళి బద్దరు కొట్టాలి. మీరు తాగేశారన్నీ?
అందులో బ్యాలెన్స్ ఉంది, రమ్మారా రాగేష్ రావు. సో 121లో చేసి 20,000 చూసావా, సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్ కొంచెం డల్ అయ్యారు మన వాళ్ళు, ఇప్పుడు మీరు లీడ్లోకి వెళ్ళారు 28,000. వెళ్ళాను వెళ్ళాను వెళ్ళి సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి కొంగరవారి కుటుంబం 20,000 గెలుచుకుని రౌండ్లో 28,000. ఓకే సో థర్డ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఎవరు ఆడుతున్నారు అది? మూడు. ఓ గుడ్. మా పిన్ని సార్. పిన్ని గారు, మేము చాలా మర్యాదలు చేయాలి. బాబాయ్ ఢిల్లీ నుంచి, బాబాయ్ ఢిల్లీ నుంచి సాయి కుమార్ అన్నాడు అనుకో, అది జగ్గయ్య గారు గొంతుతో అంటే ఇంకా డేంజర్. ఇక్కడ మా పిన్ని గారు. ఇక్కడ పిన్ని గారే. ఆహా, బోత్ ద పిన్నీస్. ఇప్పుడు మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి పిన్ని గారు వచ్చేయండి. మీ పేరు? భవానీ. భవానీ, ఓకే. పేరులోనే భవానీ. వారి పేరు హరి. హరి. హరి గారు ఢిల్లీ. ఢిల్లీ. ఓకే, ఇప్పుడు మీరు మీ లక్కీ హ్యాండ్ ఎవరు? అక్క, మా తోడు కోడలు. రండి. ఈ రౌండ్లో 60,000 గెలుచుకోవచ్చు, మీకు కూడా సేమ్ రూల్స్, ఈ పిన్ని గారు కూడా. సో ఆ తర్వాత మీ లక్కీ హ్యాండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3, సూపర్ 5. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. గట్టిగా తిప్పేయండి. కొంచెం బ్రైట్గా కాన్ఫిడెంట్గా చెప్పండి. లోపల దడగా ఉందండి బాగా. ఓకే, నో టెన్షన్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పేస్తే చాలు. ఓకే, కూల్ రిలాక్స్. మొదటి ప్రశ్న, శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఉన్న 2 పేర్లు తెలుగులో చెప్పండి. చెప్పమంటారా? నేత్రం, కన్ను, పొట్ట, ఉదరం, చర్మతోలు. ఇంకోటి? మూడే కదా. చాలా? చాలు. మీరు దడదడా అని చెప్పి గడగడా చెప్పేశారు. మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్పమంటారా? ఒకటి అంటే నవ్వని అంటారు కదా, వెయిట్ చేశాను. ఓకే, చర్మం, తోలు, పొట్ట, ఉదరం అన్నారు. ఉదరం కూడా ఓకే. పొట్ట కడుపు, లేదా పొట్ట ఉదరం. కళ్ళు, నేత్రం. ఇంకా గుండె, దడదడ, హృదయం. సో చేయి, హస్తం. వెల్ డన్. 20,000. గెలుచుకున్నారు, గట్టిగా తిప్పండి. ఇప్పుడు అంటే ఆవిడ ఏంటంటే ఆల్రెడీ 3 పెడితేనే చాలా ఫాస్ట్గా చెప్పేశారు, ఇంకా టైం చాలా ఉండింది. మీరు 5 కూడా చెప్తారన్న నమ్మకం ఆవిడకి. మీ 2 ప్రశ్న, సీను వైట్ల బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏవి? ది బాచా, ది రెడీ. ఈజీ. మీకు మైక్ ఏంటో ఎవరికైనా? సీను వైట్ల బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మరదల గారు చెప్తారు చూడండి. అక్కడ డి, రెడీ, దూకుడు, ఆగడు, బాచా. సో వెంకీ, దుబాయ్ సీను. సో ఇందు మూలంగా తెలిసింది ఏంటంటే మరదల గారు బ్రహ్మానందం ఫ్యాన్. అబ్బా ఎలా మిస్ అయిపోయారు, ఈజీ. అక్కడ 5 చూసేసరికి ఇక్కడ టెన్షన్ వచ్చింది. అబ్బా చెప్పేస్తాను అనుకున్నా. ఓకే, ఇక చివరి ప్రశ్న, ఆల్రెడీ 20,000 గెలుచుకున్నారు. సో ఇంకోటి చెప్పేస్తే వాళ్ళు కొంచెం టఫ్ ఉంటుంది. అది మిస్ అయ్యారు అనుకోండి, వాళ్ళు 2 చెప్తే చాలు. అవును. పిన్ని గారు చెప్పకూడదని ఉన్నారు అక్కడ, మీరు చెప్పాలని వీళ్ళందరూ ఉన్నారు. మీరిద్దరూ చెప్పాలని నేనున్నాను. గట్టిగా తిప్పేయండి.
ఈ నాలుగు చెప్పేస్తే 40,000. కూల్, ఈజీగా తీసుకోండి, రిలాక్స్డ్గా ఉండండి. నో దడదడదడదడ. మీ చివరి ప్రశ్న, యూట్యూబ్లో ఏమేం చూస్తారు? యూట్యూబ్లో వీడియోస్ చూస్తాము, వంటలకు సంబంధించి చూస్తాము, పురాణాలు చూస్తాము, పౌరాణికాలు చూస్తాము, పౌరాణికము దేవుళ్ళకి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ చూస్తాము. షోస్, వీడియోస్ చెప్పారు. సో వీడియోస్ అంటే అన్నీ వచ్చేస్తాయి. సో యా, భక్తి పాటలు, లైక్ పురాణాలు, పురాణాల గురించి చూడొచ్చు యూట్యూబ్లో, వంటల గురించి చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్స్ చూస్తాను. ప్రోగ్రామ్స్ అన్నారా? ఇవన్నీ దాంట్లోనే చూస్తాను నేను, అందుకనే చూసాను. సో మీరు అడితిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చెప్పిన అవన్నీ వీడియో యూట్యూబ్లో చూస్తారని మేము కన్ఫర్మ్ చేసాం. రైట్ ఆన్సర్. సూపర్ 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 సూపర్. ఇప్పుడు ఏంటంటే, మీరు రెండు చెప్పారు కాబట్టి ఒకటి మిస్ అయ్యారు, 40,000 గెలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మూడు చెప్పేస్తే వాళ్ళు 60,000 గెలుచుకుంటారు. వాళ్ళు రెండే చెప్తే టై అవుతుంది. ఆ తర్వాత ఏంటో చెప్తాను. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇప్పుడు పిన్ని గారు మీరు వచ్చేయండి. మీ పేరు? మాధురి. మాధురి, ఓకే, గుడ్. ఎవరు లక్కీ హ్యాండ్? తోటికోడలు. అక్కడ అంతేనా? ఆహా, రెడీ, గట్టిగా తిప్పేయండి. రెండు సమాధానాలు చెప్తే చాలు. మీ మొదటి ప్రశ్న, సబ్స్టిట్యూషన్ లేని ఆటలు ఏవి? చెస్, క్యారమ్, షటిల్, టెన్నికైట్, స్విమ్మింగ్, కారే. మనకు రెండేగా కావాలి. ఇన్ని చెప్పారు ఎందుకు? నేను టైం చూస్తూ చెప్పా. ఓ, టైంతో చెప్పారు, ఓకే. సో చెస్, సబ్స్టిట్యూట్స్ ఉన్న ఆటలు? క్రికెట్, హాకీ, హాకీ టేబుల్, ఫుట్బాల్. ఫుట్బాల్, యా. మనకి అదెందుకు, ఇప్పుడు ఇదే కదా ఎందుకు కన్ఫ్యూషన్. సాయికుమార్, 20,000. ఫస్ట్ వర్కౌట్ అయింది, అక్కడ రెండు వర్కౌట్ అయింది, నెక్స్ట్ ఆడ 5లో పెట్టారు అనుకుంటా. ఇప్పుడు మీరు 5లో పెడతారా? మరి తిప్పండి. అమ్మగారి హ్యాండ్ లక్కీనయ్యా, ఆబ్వియస్లీ సార్. సో ఇప్పుడు రెండవ ప్రశ్నకు కూడా రెండు సమాధానాలు చెప్పేస్తే ఈక్వల్ అయిపోతాం. మూడో చెప్పేస్తే గిన్ విన్ విన్. ఓకే, మీ రెండవ ప్రశ్న, పెదవులు కలిపి పలికే మగవారి పేర్లు ఏవి? రాముడు. రాముడు, సాయికుమార్. ఇంకోటి చెప్పండి. చాలీకి చెప్పొచ్చు కదా. ఓకే, పెద్దలుగా వస్తున్నాయా సార్? రాముడు. రెండులో కాబట్టి సరిపోయింది. అది 5లో ఉండుంటే పోయేది. యాక్చువల్గా ఎవరైనా రాముడు లేదా భీముడు అంటారు. రాముడు, సాయి కుమార్ ఏంటి? పక్కకు మీరు ఉన్నారు కాబట్టి టక్న గుర్తొచ్చింది. అంతేనా, లేదా నన్ను రాముడితో పోల్చారా? అలా. ఓకే, మనకి రెండే కావాలి, రెండు చెప్పారు కాబట్టి 40,000. సో ఇప్పుడు ఫైనల్గా ఆవిడ మిస్ చేశారు బ్రహ్మానందం సినిమాల్ని. మూడో ఆన్సర్ కూడా మీరు చెప్పేస్తే యాక్చువల్గా ఆవిడ 60,000 గెలుచుకోవాల్సింది. ఇప్పుడు మీకు 60,000 గెలుచుకునే అవకాశం, రెండు చెప్పారు కాబట్టి, రెండు సమాధానాలు ఆల్రెడీ. సో మీరు గట్టిగా తిప్పేయండి. మీరు ఇప్పుడు మళ్ళీ రెండులో పెట్టేటట్టున్నారు. ఓకే, సో 4లో ఆగింది కాబట్టి ఇప్పుడు నేను అడిగే చివరి ప్రశ్నకి 4 సమాధానాలు చెప్పేస్తే 60,000 గెలుచుకుంటారు. లేదు, నో టెన్షన్, ఈక్వల్గా ఉన్నాము. నెక్స్ట్ ఏంటని చెప్తాను, కానీ గెలవడానికి ప్రయత్నించండి. మీ చివరి ప్రశ్న, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి? 4 సినిమాలు. సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్, సరే.
మీకెవరు సరిరా. సరిలేరు నీకెవరు. ఇప్పుడు సంక్రాంతికి రాబోతుంది, ఐదు సినిమాలు చేశాడు, ఐదు సినిమాలు చెప్పారు మీరు, చూసారండి. ఆయన ఫస్ట్ సినిమా నేను చేశా పటాస్. సో పటాస్ చాలా మంచి సినిమా, అలాగే సుప్రీము, రాజా ది గ్రేట్ మంచి సినిమా, సో F2 పెద్ద హిట్. సో ఫైనల్ గా మాకు చాలా తక్కువ మంది, మీరు బ్రహ్మానందం చెప్పుంటే పిన్ని గారు, ఇప్పుడు బాబాయ్ గారు మామూలుగా ఫీల్ అవుతుంటారు అక్కడ, ఎలా మిస్ అయిపోయింది బ్రహ్మానందం అని చెప్పుంటే ఈక్వల్ అయ్యేది. బట్ స్టిల్ నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్. రండి పిన్ని గారు, మీరు అదర కూడా సాఫ్ట్ గా ఉండి ముందు ఆవిడకి థ్యాంక్స్ చెప్పండి. వెల్ డన్, వెల్ డన్. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా అక్కడ 40,000 గెలుచుకున్నారు. రండి, మీరు మూడు చెప్పి 60,000 రెచ్చిపోదాం బ్రదర్. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి మీరు లీడ్ లో ఉన్నారు, ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు లీడ్ లోకి వచ్చారు. సో హనుమాన్ల వారి కుటుంబం 84,000. సో కొంగర వారి కుటుంబం అబ్బా 28,000. బట్ నో ప్రాబ్లం, ఫైనల్ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్లే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు. సో ఫైనల్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో ఏ నలుగురైనా ఆడచ్చు, మీ నలుగురు ఆడచ్చు, మీ నలుగురు మారచ్చు. సో మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆడతారు. ఓ నలుగురు మారిపోయారా ఇక్కడ, ఇక్కడ మారిపోయారు. ఓహో, మీ 84,000 మీదే, మీ 28,000 మీదే. ఈ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ డబ్బుతో పాటు ఎపిసోడ్ గెలవడంతో పాటు ఈ బంపర్ ప్రైజ్. స్టార్ట్ చేసేద్దామా? సో ఫైనల్ రౌండ్, ఆ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్, రౌండ్ నంబర్ 4. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ బొమ్మ? సో మీ బొమ్మ చూసేయండి. ఇంట్రెస్టింగ్ వన్, రోబో గారు ఏదో గార్డెనింగ్ చేస్తున్నారు. ఉన్నాయి మంచి క్లూసే ఉన్నాయి, ప్రాపర్ గా పట్టుకోగలిగితే ఒక పర్ఫెక్ట్ క్లూని ఐ థింక్ చేసేయచ్చు. సో వచ్చేయండి, నలుగురు వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. తెచ్చుకోండి, తెచ్చుకోండి ఫస్ట్. క్లాప్ క్లాప్. Yes, 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 come on, come on. అంతా బ్రహ్మాండంగా పెట్టి ఇది మిస్ చేశారు. ఇది రివర్స్ అవ్వాలంతే,
ఇదే కదా ఆర్డర్. ఇది చూడు, మార్చి చూడు, ఇప్పుడు మార్చి చూడు. చూసా ఒక్క బాక్స్. యు డన్ ఏ గుడ్ జాబ్, వెల్ ప్లేడ్. బట్ స్టిల్ మంచి అమౌంట్ గెలుచుకున్నారు, 84,000. ఇప్పుడు మీకు అవకాశం ఉంది. సో 28,000తో పాటు ఇప్పుడు బంపర్ ప్రైజ్ గెలుచుకోవచ్చు, ఎపిసోడ్ విన్నర్ కూడా అవ్వచ్చు. మీ బొమ్మ చూసేయండి. సో ఇందాకేమో గార్డెనింగ్, ఇప్పుడేమో రోబో రూబిక్ ఆడుతోంది. సో నలుగురు వచ్చేయండి. Time starts now. Ball, ball. తీసుకురండి తీసుకురండి, 4 దేవాలు ఫస్ట్. స్టార్ట్ స్టార్ట్. ప్లస్ బంపర్ ప్రైజ్ రెండు రెండు, ప్లస్ ఫైనల్ గా ఎపిసోడ్ విన్నర్. సో వచ్చేయండి ప్రణవ్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, యు ఆల్సో వెల్ ప్లేడ్, వెరీ గుడ్ అమౌంట్, 84,000. And episode run out. It's a family party. It's a family party. So final ga very very happy. Wheel raavadam meer valni abhimaninchi aashirvadinchi vallu manchi serials chestunnaru. Alage tanu maa adi cinemalu kuda chesadu, next nuve. So next nuve la act cheyadam jarigindi. Alage nuvu tondarlone adi tho cheyalani, mana mugguram kalisi cheyalani, mee iddaru kalisi cheyalani. Thank you sir. Thank you for blessing sir. అందరూ హ్యాపీగా ఉండాలని, ఆయురారోగ్య అష్టవిశ్వరాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీరు అనుకున్నవన్నీ సాధించాలని మళ్ళీ ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మళ్ళీ వచ్చే వారం రెండు మంచి కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో సారథివో ఆరథివో మావు పిరి కన్న కలవో